స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 దినాలు. ఈ మధ్య కాలంలో మీరు ఒక రైటర్గా చాలా షోస్కి ఇచ్చారు, చాలా మంది తెలియదు ఏం చేశాడు ఈ 6 మంత్స్, ఏం చేశాడు హరి అని ఒక ప్రజలకు అలా ఉండిపోయింది. దేనికి దేనికి రైటర్గా చేశారు, మీలో ఒక అద్భుతమైన రైటర్ ఉన్నారని కూడా చాలామంది తెలియదు, అసలు ఏంటి దాని చరిత్ర? బేసిక్గా మేము పటాస్ నుంచి వచ్చేసాం. పటాస్ నుంచి వచ్చేసాక పటాస్ కొన్ని కారణాల వల్ల అయిపోయింది. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, సో అలాగా పటాస్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉందో అనుకోవడమే, మరి ఏం చేయలేం. ఇప్పుడు మనం పరిగెట్టేటప్పుడు ఎవడో అలసిపోకూడదు అనుకుంటాడు, అరే నేను ఇన్ని 100 కిలోమీటర్లు పరిగెట్టిన అలసిపోకూడదు అనుకుంటాడు, కానీ ఒక 10 కిలోమీటర్లకు 4 కిలోమీటర్లకు అలసిపోతాడు. అరే ఎంత తిన్న ఆకలి తీరకూడదు అనుకుంటాడు, కానీ ఒక 2-3 మధ్యలో ఒక 2 గంచాలు తినేసరికి ఆకలి తీరిపోద్ది. మాది అంతే, జర్నీ చేద్దాం అనుకున్నాం, కొన్ని ఎపిసోడ్లకి అయిపోయింది దురదృష్టవశాత్తు. సో అలా అయిపోయాం. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఏంటంటే సంతన్న మాతో పాటు ఉన్నారు యాజ్ పటాస్ డైరెక్టర్ సంతన్న. సో మాకు ధైర్యం, ఆయన మాతో పాటు ఉన్నాడు, ఆయన మాకు ఏదైనా చేస్తాడు అని. సో ట్రై చేసాం, వేరే షోస్ కోసం ట్రై చేసాం. అన్న కొన్ని షోస్ ట్రై చేశాడు, కొన్ని అదే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన కూడా కొన్ని ముందుగా అయిపోయి. అప్పుడు ఏంటంటే మన వాళ్ళు సద్దాం రాజు వీళ్ళు ఆర్టిస్టులు, బేసిక్ వాళ్ళు రైటర్లు కాదు కదా, సో అందువల్ల వాళ్ళు అంత ఇలా చెప్పారు. నేను తర్వాత అన్నకి కొన్ని ఈవెంట్స్ ఛాన్సెస్ వచ్చాయి, మా టీవీలో ఛాన్సెస్ వచ్చాయి. మా టీవీలో కొన్ని ఈవెంట్స్ కూడా చేసాం మేము, ఉగాది ఈవెంట్ అని, సంక్రాంతి ఈవెంట్ అని, బిగ్ బాస్ 3 ఉత్సవం ఈవెంట్ అని. సో ఆ ఈవెంట్స్ అన్నింటికి నేను రైటప్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఈవెంట్స్కి ఆ రైటప్ చేస్తూ అలా రైటప్ చేస్తూనే ఉన్నా. ఈ మధ్యలో ఏదైనా కొత్త షోస్ అనుకున్నప్పుడు అన్నకి దాంతోపాటు రైటప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ 6 మంత్స్ ఏంటంటే మా టీవీలో షోస్కి రైటప్ చేయడం అండ్ ఒక చిన్న మూవీ ఒకటి చేసుకున్నాను జనవరిలో. అది రీసెంట్గా మన లాక్డౌన్ అయిపోయాక డబ్బింగ్ కూడా చెప్పేసా, ఒక చిన్న మూవీ ఒకటి చేసా. జగపతి బాబు గారు మెయిన్ రోల్ అందులో, మన శ్రీరంజిత్ మూవీస్ వాళ్ళు మంచి బ్యానర్, అలా మొదలైందని ఒక మంచి సినిమా చేశారు, కళ్యాణ వైభోగమే అలా మొదలైందని మంచి మూవీస్ చేశారు. సో ఆ బ్యానర్లో ఒక మంచి మూవీ చేశా, కొన్ని కొన్ని మా టీవీస్కి రైటప్ చేశా, సంతంతో పాటు ఉన్నాం. రైటర్గా జీవితాన్ని తెర వెనుక నీ యొక్క రచయితగా సెటిల్ అయ్యావు. బాబు గారి పుట్టభోజనం, బాబు గారి జీతరిలో బాబు గారి పుట్టభోజనం కూడా చాలా మందికి తెలియదు. ఏంటంటే హరి ఒక అద్భుతమైన రచయిత, రైటర్, ఎన్నో ఎన్నో షోస్కి తెర వెనుక అద్భుతమైన విషయాలు రాస్తూ ఉంటారు. సో ఈ 1 ఇయర్లో చాలా అద్భుతంగా మీరు సమయం దొరికి మంచిగా చాలా ప్రోగ్రామ్ రాస్తున్నట్టున్నారు. యా అంటే అన్న ఒక కొత్త షో అనుకుంటే దానికి తగ్గట్టు రాసేవాళ్ళం అండ్ ఈవెంట్స్కి రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ లాక్డౌన్లో 3 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అదే ది స్కిట్స్ ఇంకా అదే రాస్తున్నాం అండ్ వేరే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవి కూడా రాస్తున్నాం. సూపర్. బేసిక్ మనం అనుకుని ఒకటి రాయాలి, ఒక స్టోరీ రాసేద్దాం అనుకుని కూర్చుంటే మనకేదో ఒక వర్క్ వస్తుంది, ఆ వర్క్లో పడి ఆ వర్క్ రాయడం వల్ల మన పక్కన పెట్టేసి వస్తుంది. సో ప్లెజెంట్గా కూర్చున్నప్పుడు ఇంకా మంచిగా బాగా రాసుకోవచ్చు ఇంకా నాకు అనుకున్నవి. ఈ రైటింగ్ బిజీలో కొన్ని కమిట్మెంట్స్ వల్లే అదిరిందిలో లేట్గా ఎంట్రీ అయిందని చెప్పి విషయం తెలిసింది. యా అదే నేను అప్పుడు కమిట్మెంట్స్ ఉంటాయి నిజంగా, మనం రాస్తామని కొన్నిట్లోకి ఒప్పుకుంటాం కదా, ఒప్పుకున్నప్పుడు నాకు అది వచ్చిందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా, అది చాలా తప్పు. సో అందువల్ల నా కమిట్మెంట్ అని నేను చేసేసి రాసేసి, సో అంత అప్పటికే మన సద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, నా కోసం వెయిట్ చేశారు, బట్ ఇంకా వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఏం చెప్పానంటే ముందు మీరు వెళ్ళండి రా, నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఒకటే, నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే, ఏం రేపు పొద్దున్న నువ్వు సక్సెస్ అయిన తర్వాత నన్ను తీసుకోవా, నువ్వు సక్సెస్ అయినా నేను సక్సెస్ అయినా మన పటాసోడు సక్సెస్ అయ్యాడరా, అరే ఆడు సక్సెస్ అయ్యాడరా అంటాడు. రేపు పొద్దున్న సద్దాం నువ్వు సక్సెస్ అయ్యంటారా హరి ఎక్కడ ఉన్నా అడుగుతారు, ఖచ్చితంగా నీ ఫేస్ చూస్తే నా ఫేస్ గుర్తొస్తుంది, నా ఫేస్ చూస్తే నీ ఫేస్ గుర్తొస్తుంది. సో నువ్వు వెళ్ళు, నేను మధ్యలో వస్తాను, ఒకవేళ నాకు ఏది లేకపోతే మీ టీంలో జాయిన్ చేసుకోరా, చేసుకుంటారు కదా. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి వాళ్ళని పంపించాం. తర్వాత నా రైటింగ్స్ ఇవి అయిపోయిన తర్వాత సొంతం పర్మిషన్ అడిగి నేను అది ఇందులోకి రావడం జరిగింది. నా దురదృష్టవశాత్తు ఒక ఎపిసోడ్లోనే లాక్డౌన్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ అయిన ఎపిసోడ్ బిఫోర్ లాక్డౌన్ ముందే మీరు రికార్డింగ్ జరిగింది, రికార్డింగ్ షూట్ అయిపోయింది, బట్ రిలీజ్ అనేది రీసెంట్ గా అయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా సడన్ గా లాక్డౌన్ అవడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్స్ అయిపోయి, సో అయిపోవడం వల్ల ఎడిట్ అయిపోయింది. సో అందువల్ల యూట్యూబ్ లో పెట్టడం లేట్ అయింది. 2 మంత్స్ బ్యాక్ మీరు ఎంటర్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో 6th టీమ్ లీడర్ గా రౌడీ బాయ్స్. సూపర్. మీరు యాదమరాజు? నేను యాదమరాజు. రైట్. ట్రెండింగ్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది?
బేసిక్గా ట్రెండింగ్లో ఉండవు అంటే నేను సద్దాం వాళ్ళ స్కిట్లు చూసినప్పుడు వాళ్ళు ప్రతిసారి పెట్టిన వెంటనే ట్రెండింగ్లోకి వచ్చేవాళ్ళు. నేను చేసినప్పుడు అనుకున్నా రే నేను రాకపోతే ఎలా ఉంటుంది అంటే నేను వస్తానా రానా మనది యాక్సెప్ట్ చేస్తారా లేట్గా వచ్చాం కదా అంత యాక్సెప్ట్ చేస్తారా లేదా ఒకవేళ రాకపోతే ఎలా ఉంటుంది సరేలే ట్రై చేద్దాంలే ఒకరు రాకపోతే ఇంకోటి వస్తుంది అలా అనుకున్నాను. వీడియో పెట్టారు, వీడియో పెట్టగానే నాకు ఇంకోటి అనిపించింది లాక్డౌన్ తర్వాత పెట్టారు కదా. సో చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటే ఈ పాత వీడియోలో ఎవరు చూస్తాడులే అనేసి అనుకుంటారు. సో దీని వల్ల కూడా మళ్ళీ దెబ్బడిపోద్దేమో అనుకున్నా, బట్ పటాసులో ఉన్నా ఎక్కడున్నా నిన్ను ఆదరిస్తాం హరి అని నా అభిమానులు ఉన్నారని నాకు అర్థమైంది. చాలా బాగున్నాయి కామెంట్స్, చాలా పాజిటివ్గా మీ అభిమానులు చెప్పారు. ఎస్, అభిమానులు కాదు అన్నలు తమ్ముళ్ళు అక్కడ తెలియదు అంతే, అభిమానులు ఉండరు మనకి, మనం పెద్ద పెద్ద వాళ్ళం కాదు, వాళ్ళ మధ్య తిరిగే వాళ్ళం కాకపోతే బయటకు వచ్చాం అంతే. సో వాళ్ళు ఇంకా మనల్ని ఆదరిస్తున్నారని అర్థమైంది. సో వాళ్ళ కోసం ఇంకా చేయాలనిపిస్తుంది, ఇలా మనం చూసుకున్నప్పుడు ఇంకా మనం మంచిగా రాయాలి, వాళ్ళ కోసం ఇంకేమైనా మంచిగా చేయాలన్న బూస్ట్ అప్ కూడా మనకు వస్తూ ఉంటుంది. కిట్ కొట్టా ఉంటాయి కదా ఫస్ట్ టైం, యా ఫస్ట్ కిట్ అదే మన రౌడీ బాయ్స్ కిట్ ఫస్ట్ కిట్ కొట్టాం. సూపర్ రావడం రావడం తోటే మంచిగా స్కిట్ కొట్టి చేసాం. అసలు ఏంటి మళ్ళీ అదిరిందిలో మన భరత్ అన్న నితిన్ అన్న నేను పిలిచారా లేదంటే కనుక వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంది, అసలు ఎలా వచ్చింది ఆఫర్ మళ్ళీ? అది మేము బాబు గారి పుట్టభోజనం చేసాం కదా, బాబు గారి పుట్టభోజనంలో నేను సద్దాం రాజు ముగ్గురు స్కిట్ చేసాం. స్కిట్ చేసినప్పుడు లాస్ట్లో కామెంట్ నాగో స్కిట్ చాలా బాగా వచ్చింది, నాగబాబు గారు మీరు ముగ్గురు కలిపితే కేజీ కండలేరు కానీ టాలెంట్ మొత్తం టన్నుల టన్నుల్లో ఉందరు అన్నారనమాట. సో అప్పుడు చూశారు నితిన్ అన్న భరత్ అన్నలు, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేశారు ఇలా అదిరింది షో స్టార్ట్ చేస్తున్నాం మీరు చేశారు కదా బాగా చేశారు రండి మనం చేద్దాం అనేసి అంటే అప్పుడు కొన్ని మనలో కొన్నింటికి కమిట్మెంట్ అయి ఉన్నారు. సో అన్న కొంచెం రోజులు ఆగండి అన్న అని చెప్పారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పర్మిషన్ వచ్చింది మన వాళ్ళకి, వచ్చారు వెళ్ళారు. నేను కొంచెం లేట్గా జరిగాను, అప్పుడు నన్ను అడిగారు హరి నువ్వు కూడా వస్తున్నావు అనేసి. నేను కొంచెం వేరే కమిట్మెంట్స్ ఉన్నాయన్న, మన వాళ్ళు చేస్తారు నేను మధ్యలో వస్తాను అని చెప్పాను. మన వాళ్ళు వెళ్ళారు సక్సెస్ అయ్యారు, తర్వాత నేను ముందే అడిగారు రమ్మని, ముందు అడిగారు అలా. నితిన్ అన్న భర్త అన్నలు చాలా సపోర్టివ్. ఇప్పుడు సంతానం మాకు పటాసులు ఎంత సపోర్ట్ చేశాడో అదే విధంగా కూడా నితిన్ అన్న భర్త అన్న చాలా అంతే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వండర్ఫుల్ డైరెక్టర్స్ సంతాన్ కానీ నితిన్ అన్న కానీ భర్త అన్న కానీ మనుషులను సపోర్ట్ చేయడంలో బేసిక్గా ఇండస్ట్రీలో టాలెంట్ 50% అయితే సపోర్ట్ అనేది ఇంకో 50% ఉండాలి. టాలెంట్కి సపోర్ట్కి ముద్దపాపుకి ఆకకి ఉన్న సంబంధం ఉంది, ఎందుకంటే ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు. సో అలాంటి సపోర్ట్ మాకు దొరికింది, బై లక్ దొరికింది అలాగా మాకు పటాసులు సొంతం ఇవ్వడం. అదేందులో మన ఒక స్కిట్ ఏదైనా పాడైపోయినా ఏదైనా బాగోపోయినా ఏ ఏంద్రీ ఇది మార్చుకుంటారా అని అంటారు, ఇది చేయి ఇలా చేయ హరి బాగుంటుంది అలా చేయ హరి బాగుంటుంది ఏం లేదురా ఏం కాదరా ఈజీ చేయండి రా అవుద్ది అన్న స్పోర్టివ్నెస్ ఇచ్చి అన్న ఒక బూస్టప్ ఇచ్చి స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా చేయగల ఇది ఇస్తారనమాట, కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట డైరెక్టర్స్. అలాంటి డైరెక్టర్స్ ఉన్నంతకాలం మన ఆర్టిస్టులకి ఏం కొద్దు లేదు, రైటర్లు కానీ ఆర్టిస్టులు కానీ భయం ఉండదు, భయం లేకుండా ఫ్రీగా చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.